తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ నెల 17వ తేదీన చిలుకూరుపేటలో జరగనున్న బహిరంగ సభకు మరికొద్ది సేపట్లో భూమి పూజ చేయాలని నిర్ణయించారు. నవశకానికి నాంది పలికేలా చిలుకూరుపేట సభ ఉండాలి అని రాతి యుగం నుంచి స్వర్ణయుగం వైపు రాష్ట్రాన్ని నడిపించేందుకు మూడు పార్టీలు నిర్వహించే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. చిలుకూరుపేట సభను విజయవంతం చేసేందుకు చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు నియమించిన 13 కమిటీల సభ్యులతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. 2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో మళ్లీ ప్రపంచం సృష్టించబోతున్నామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చేతులు కలిపిన మూడు పార్టీల పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారని, ఈ సభను కూడా మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తెలిపారు. సమన్వయ కమిటీ సమావేశానికి లోకేష్, అచ్చెన్నాయుడు, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత ఇది తొలి సభ అని, సభకు వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేద్దామని సూచించారు. సభకు లక్షలాది మంది తరలి వస్తారని, చరిత్రలో నిలిచేలా సభ నిర్వహిద్దామని, కమిటీల సభ్యులు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కోరారు. చిలుకూరుపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని, ఆర్టీసీతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు అడుగుతామని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పట్టాభి తెలిపారు. సమయం తక్కువన్నా మెరుగైన ఏర్పాట్లు చేస్తామని బీజేపీ అధికార ప్రతినిధి సామినేని యామిని శర్మ చెప్పారు. 2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖచిత్రం ఈ నెల 17న తిరిగి ఆవిష్కృతం కానుందని జనసేన అధికార ప్రతినిధి హరి వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా సంయుక్తంగా నిర్వహించబడేటువంటి భారీ బహిరంగ సభా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం నిన్ననే మూడు పార్టీల నాయకులతో 13 కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మూడు పార్టీల యొక్క సంయుక్త కృషితో రేపు ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. రేపు జరగబోయేటటువంటి సభతోనే, చిలకలూరిపేట సభతోనే జగన్ రెడ్డి పతనానికి ఒక పునాది వేయబోతున్నాం. జగన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పతనం రేపు 17వ తేదీ సభ వేదికపై నుంచే మరి ఒక పూరించబడేటువంటి ఒక సమర సంకారం ద్వారా అది ప్రారంభమవుతుందని కూడా తెలియజేస్తూ, 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇక మీదటైనా సరే అరాచక పాలన నుంచి మాకు విముక్తి కావాలి అని చెప్పని ఈ రోజున ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఒక ఆశా చిహ్నంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతోంది. ఈ జగన్ ప్రభుత్వము దిగిపోయి మరొకసారి ఇటువంటి పాలన రాష్ట్రంలో రాకుండా చేయడం కోసమని 17వ తేదీన జరగబోయేటటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో, మూడు పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతోంది. 130 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఎక్కడ ఎవరు ఏ బాధ్యత నిర్వహించాలని చెప్పి లోకేష్ గారు ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మేము ముందుకెళ్తాం. ఎక్కడ ఎలాంటి జరగకుండా చూసే బాధ్యత మా కమిటీ మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఈ విముక్తి ఈ వైసీపీ మీద విరక్తి చెందిపోయి ఉన్నారు. ఏం చెప్తారా మోదీ గారు, ఏం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఏ దిశానిర్దేశం చేస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చరిత్ర మిగిలిపోయినటువంటి ఈ సభకి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై సభ వేదిక ద్వారా పార్టీ అగ్రనేతలు ప్రజలకు వివరిస్తారని లోకేష్ సమావేశంలో సభ్యులకు తెలిపారు. సభ నిర్వహణ ఎలా ఉండాలనే అంశంపై కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ నెల 17వ తేదీన చిలుకూరుపేటలో జరగనున్న బహిరంగ సభకు మరికొద్ది సేపట్లో భూమి పూజ చేయాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు నుండి తెలుసుకుందాం. సాంబశివరావు, సో చిలుకూరుపేటలో సభ నిర్వహించేందుకు ఈ రోజు భూమి పూజ చేయనున్నారు, దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా చిలుకూరుపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ జరగనుంది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వేదిక మీదకి రానున్నారు. ఒకే వేదిక మీదకి వచ్చిన అనంతరం పొత్తు, మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో కూడా తొలిసారిగా ఉమ్మడి సభ నిర్వహిస్తున్నారు. ఈ ఉమ్మడి సభ ద్వారా ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో తెలుస్తున్న కూటమిని సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా 17వ తారీఖు బహిరంగ సభలో కూడా
ప్రకటించబోతున్నారు. ఈ సభకు సంబంధించి చిలకలూరుపేట సమీపంలోని బొప్పుడి వద్ద విశాలమైన ఖాళీ స్థలంలో కూడా ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి నారా లోకేష్ అచ్చెన్నాయుడుతో పాటు కూడా టీడీపీ ముఖ్య నేతలు, జనసేన బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం భూమి పూజ కార్యక్రమంలో నారా లోకేష్ అయితే ఉన్నారు. దాదాపు లక్షలాది మందితో 2014 ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అప్పుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత దాదాపు 10 తర్వాత ముగ్గురు ఒకే వేదిక పంచుకొని కూటమిగా వెళుతున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహించాలని కూడా టీడీపీ జనసేన బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ సభ నిర్వహణ బాధ్యతలు మొత్తం కూడా తన భుజాన్ని వేసుకొని రాష్ట్ర పార్టీ నేతల సమన్వయంతో కూడా ఆయన ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నారా లోకేష్ అచ్చెన్నాయుడు బొప్పుడి సమీపంలో భూమి పూజ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సంశీవరావు. బుద్ధిమతాం వరిష్టం ఆనరయోరమగ్రం శ్రీరామధూతం సురధానమావే. కరిష్యమాణస్య శ్రీభూ నీల పద్మావతి సమేత వేంకటాచల స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిత్యర్థం సర్వేషాం కార్యకర్తృణాం అన్యోన్య సహాయ సహకార సిద్ధి ద్వారా విజయ సంకల్ప సభ దిగ్విజయార్థం సర్వ కార్యానుకూల్యత ఫలసిత్యర్థం ప్రారంభ ముహూర్త అస్మితి తత్ర భవంతః శ్రీమంతః మహాంతః అనుగృహ్ణంతు. ప్రారంభ ముహూర్తస్సు ముహూర్త అస్తు. ముహూర్తకాలే సూర్యాదేన నవానాం గ్రహాణాం అత్యంతాన సూర్యదామన సిద్ధిరస్తు. వరదం విష్ణుం శనివర్ణం చతుర్భుజం శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యేషాణం చండ గోదండకండనౌనందనం జన్మయోత్రిగుప్తానాం నేత్రం యచ్చస్తిరీకృతం ఐఫాన సంబంధే భగవత్ కర్మయోజనాయ మాతా జాతి హరిప్రియాయ శిష్యా తస్మయే శ్రీ విగలదే నమః. నారాయణాభ్యాం నమః. విగలదే నమః. భగవత్కర్మ కరిష్యామి భగవన్మన్యత భూతాని
భూతాయ భూతా భూతం స్థిరచంద్రామయామహరే పూర్వదేవనాయం దేవే భవిత్రం గురుదాధనందం కూర్మ రోగిన ఆత్మానందం వరే అనందాసనాయ నమః పరమాత్మా దేవతా ప్రాణాయామేవ యోగాయ స్వాహాయ నమః కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం బ్రహ్మశ్రవత్రమదేవే గాయత్రీ నమః పరమాత్మా దేవతాయ శ్రీమహావిష్ణురాజ్ఞ్రహ్మణ ఉత్తరాయణే ఫాల్గుణమాసే శుక్లపక్షే తృతీయాయాం సౌమ్యవాహనయుక్తాయాం శుభయోగ శుభకరే శుభదృష్టాయాం శ్యాం శుభజితౌ అశ్వేవ దేవస్య శ్రీ నగరాంగ గౌర బ్రహ్మాండ నాయకస్య